చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు పదేళ్ల క్రితం అదాని పేరు మనం ఎవరు సరే చాలా మంది వినలే అంబాని పేరు విన్నాం టాటా పేరు విన్నాము బిర్లా టాటా వాళ్ళంతా ముందు నుంచి కూడా వాళ్ళ పేర్లు విన్నాం ఎవరి అదాని ఆరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీతో నేస్తం చేసి ఆ రాష్ట్రంలో కొల్లగొట్టి ఆ తర్వాత వాళ్ళ ప్రపంచంలోనే కుబేరుడు గారు రెండవ స్థానానికి వచ్చాడు ఇవాళ ప్రపంచంలోనే ఒకప్పుడు ప్రపంచంలో 609వ స్థానంలో ఉన్న అదాని ఇవాళ రెండవ స్థానానికి వచ్చాడు మొత్తం దోచిపెడతా ఉన్నారు పోర్టులు ఎయిర్‌పోర్ట్లు మొత్తం ఎక్కడెక్క పబ్లిక్ రంగ పరిశ్రమలు ఉన్నాయి అన్ని కూడా ఆయన చేతుల్లో పెడతా ఉన్నారు విదేశాల్లో కూడా కాంట్రాక్ట్లు ఇప్పిస్తా ఉన్నాడు ఆస్ట్రేలియాలో శ్రీలంకలో అనేక దేశాల్లో ఆయన వెంట పెట్టుకొని పోతా ఉన్నాడు ఊడిగం చేస్తా ఉన్నాం కాబట్టి చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వ 9 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈ దేశంలో పేదవారికి ఏమీ జరగలేదు కష్టజీవులకు న్యాయం జరగలేదు రైతులకు మేలు జరగలేదు ధరలు తగ్గించలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు ఏకైక అజెండా కార్పొరేట్ ఆస్తులు పెంచడం వాళ్ళ ఆస్తులు పెంచడం వాళ్ళతో కోట్ల రూపాయల డబ్బులు తీసుకోవడం దేశమంతా ఆర్ఎస్ఎస్ కు డబ్బులు పంపిణీ చేయడం ఎలక్షన్లో డబ్బులు పంపిణీ చేయడం ప్రభుత్వాలను పడగొట్టడం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఇవే మీ రాజకీయాలను అడుగుతా ఉన్నాం ఒక్కటి నువ్వు ధరలు తగ్గిస్తానన్నావు అమ్మ అందరూ చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ అదో సిలిండర్ ఎంతమ్మా 430 రూపాయలు 430 రూపాయలు సిలిండర్ ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వాళ్ళు సిలిండర్ తీసుకొచ్చి ఢిల్లీ నగర వీధుల్లో రోడ్డు మీద కూర్చున్నారు సిలిండర్ ధర 430 రూపాయలు ఈ గవర్నమెంట్ బుద్ధి ఉందా ఈ మన్మోహన్ సింగ్ తెలివి ఉందా ప్రపంచంలోనే నంబర్ వన్ మరి ఈ దేశంలో వేల కొద్ది కులాలు మతాలు భాషలు మనమందరం కూడా కలిసిమెలిసి ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే తన రాజ్యాంగానికి తూట్లు పడుస్తా ఉన్నారు నేను సభాముఖంగా గ్యారంటీగా ఒకటి మాత్రం చెప్పగలను పొరపాటు 2024 ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తారు ఈ రాజ్యాంగం పైన వారికి నమ్మకం లేదు వారు ఏనాడో చెప్పారు 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఆ రోజు ఆర్ఎస్ఎస్ పత్రిక పాంచజన్యలో రాశారు ఈ రాజ్యాంగం మాకు అంగీకారం కాదు మనస్ఫూర్తి రాజ్యాంగం ఉండాలని కోరారు వారు కాబట్టి ఏమంటే వారికి రాజ్యాంగం పైన విశ్వాసం లేదు నమ్మకం లేదు కాబట్టి ఏమంటే అందరం కూడా ఏకం కావాలి ముందుకు పోవాలి అదేవిధంగా ఆయన 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాకుండా కొంతమంది మన వంశీ లాంటి వాళ్ళు 4 పోయారు ఇలా తెలుగుదేశం కూడా గెలిచింది మీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఆడున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఇట్లా వాళ్ళు కొంతమంది పోయారు 22 మంది ఎంపీలు ఉంటే 22 మంది ఎంపీలు ఉన్నారు మరి రాజ్యసభలో 9 మంది ఉన్నారు మొత్తం నాకు తెలిసినందుకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండదు రాష్ట్రంలో మున్సిపాలిటీలో ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని జిల్లాలు జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళే మండలాలు వాళ్ళే వేరే వాళ్ళు ఎవరు లేరు అన్నీ నీవే ఉన్నావు నీకేమంట వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ప్రజలు ఏ పార్టీ కూడా ఇంత సంపూర్ణమైన మెజార్టీ ఎవరికి ఇవ్వరు కానీ నువ్వు 2019 ఏం చెప్పావు నాకు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు కూడా కావాలి
కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ మెడల్ వంచా నిలదీసా నిగ్గదీసా ప్రత్యేక హోదా సాధిస్తా ఉక్కు ఫ్యాక్టరీ కడపకు తెస్తా అని బ్రహ్మాండంగా చెప్పారు. మరి ఇప్పుడు కూడా పాపము వారానికి ఒకసారి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతా ఉన్నావు, పోతానో బాగుంది, ఒకసారి నిలదీసావా అని అడుగుతా ఉన్నా. వాళ్ళ మెడలు వస్తానని ఇప్పుడు ఈయన మెడలు వస్తున్నాడు, వాళ్ళ మెడలు వంచడం లే, సాష్టాంగం పడతా ఉన్నాడు. అక్కడ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటారు వాళ్ళు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టారు, విశాఖ రైల్వే జోన్ డబ్బులు ఇవ్వరు, రామాయణపట్నంలో పోర్ట్ ఏర్పాటు చేయరు, ఏ ఒక్కడి కూడా చేయడంలే, పోలవరం డబ్బులు ఇవ్వరు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు, డబ్బులు కావాలా, దానికి డబ్బులు ఇవ్వరు వాళ్ళు. మరి ఏం అడిగావా నీవు?